फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగిందన్నమాట సో మనకు మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటూ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చన్నమాట సో ఎవరికైతే మాఫీ అయిందో ఆ రైతులందరికీ రుణమాఫీ డబ్బులు వెంటనే అందజేయాలని బ్యాంకుదారులకు తన్నీరు హరీష్ రావు అయితే ఆర్థిక శాఖ మంత్రి కనబడి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట డబ్బులు అందని వారికి సాయం అందించడానికి కంప్లీట్గా సో చర్యలు సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసుకోవచ్చన్నమాట కంప్లీట్గా మనకైతే సో మాఫీ పొందిన రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటూ అప్డేట్ వచ్చింది సో డబ్బులు అందని వారిని సాయం అందించడానికి చర్యలు తీసుకోవాలి సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసుకోవచ్చన్నమాట అయితే మనకు తెలంగాణలో ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతులందరికీ వెంటనే కొత్త రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేసిందని మిగతా వారికి ప్రాధాన్య క్రమంలో మాఫీ జరుగుతుందని చెప్పారు బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం అలాగే మనకు తదితర కారణాల వల్ల మాఫీ డబ్బులు జమ కాని వారికి సత్వరమే అందజేస్తామని చెప్పారు రైతు రుణమాఫీపై సో కంపెనీ మనకు సో సచివాలయంలో సోమవారం జరిగిన మీటింగ్లో అతను అయితే మాట్లాడడం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అలా మనకు దేవాదాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కంపెనీ మనకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రాకరణ్ రెడ్డి అలాగే సీఏ శాంతి కుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొనడం జరిగిందన్నమాట అలాగే మనకు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సో కంప్లీట్గా సో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 2 సార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు ఇప్పటి వరకు 18,79,000 మంది రైతులకు రుణమాఫీ కింద 9,654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందని చెప్పడం జరిగింది 17,015 మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు వివిధ కారణాలతో 160,000 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పారు వీరికి వెంటనే అందజేయాలని ఆధార్ నంబర్ సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాలో డబ్బు వేస్తామని చెప్పడం జరిగింది అయితే దీనివల్ల మరో 100,000 మందికి రుణమాఫీ డబ్బు అందుతుందని చెప్పడం జరిగిందన్నమాట దీనివల్ల మరో 100,000 మందికి రుణమాఫీ డబ్బు అందుతుంది వారిలో దాదాపు 50,000 మందికి 3 రోజుల్లోగా డబ్బు వేశామని చెప్పడం జరిగింది మిగతా 16,000 మంది వివరాలను కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించి రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో వినతలు విభాగం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగిందన్నమాట మొత్తానికి అయితే మాఫీ పొందినటువంటి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని హరీష్ రావు చెప్పడం జరిగింది అలాగే సో అకౌంట్ క్లోజ్ అయిన వారి అకౌంట్లు మళ్ళీ ఓపెన్ చేసి వివరాలు కనుక్కోవాలని చెప్పడం జరిగిందన్నమాట కంప్లీట్గా మీకు సో కంప్లీట్గా అందరికీ ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అవుతుంది ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్